ఇంకొకటండి, నాకెప్పుడు అలవాటు లేదు ఇట్లా పబ్లిక్ మీటింగ్లో కానీ రాజకీయాల మీటింగ్లో కానీ ప్రసంగించటం. అదే నాకు ధైర్యం కూడా, మీరందరు నాకు ఉన్నారు. కానీ ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేదాన్ని, కొంచెం కుటుంబంకి సమయం కేటాయించరని. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఆయన నా ఆయుష్ కూడా పోసుకుని ఆయన బ్రతకాలి. ఆయన మీ అందరూ చూసే, మీరందరూ చూపించే అభిమానం కానీ, ఆయన ప్రజలు చూపించే సహకారం కానీ, ఆయన నా ఆయుష్ పోసుకుని ఆయన ప్రజలకి ఎప్పుడు సేవ చేయాలనేదే నా కోరిక. నేను సత్యమేవ జయతే అహింస అనేది నమ్ముతాను. ఆ సత్యమేవ జయతే అనే నమ్మి నేను ఈ దీక్షలో ఇవాళ నేను కూర్చున్నాను. అట్లానే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు ఆ బాటలోనే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం నిర్మించారు. అట్లానే ఆయన, మీ అందరికీ తెలుసు, ఆయన చాలా డిసిప్లినరియన్, ఆయన నీతి నిజాయితవంతుడని. ఆ నీతి నిజాయితవంతుడు కిందనే మా కుటుంబం ముందుకెళ్ళింది, అట్లానే కూడా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్లారు ఆయన. నేను చాలా గర్వంగా చెప్తాను, ఏనాడు మా కుటుంబం పైన ఒక కేసు, కరప్షన్ కేసు కానీ ఏ కేసు కానీ మా మీద పెట్టలేదు. అది ఎందుకంటారు, అది ఆయన మాకు నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించిన క్రమశిక్షణ. నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, కానీ మేము ఎప్పుడు రాజకీయ గవర్నమెంట్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు, మాకు అది అలవాటు లేదు కూడా. మా కుటుంబంపై ఎప్పుడు ఒక్క ఆరోపణ కానీ లేదు, ఒక కేసు లేదు. మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆయన ఎప్పుడు మేము ఆపలేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రజలు 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 అని కోసం తప్పించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడు ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున. కానీ ఒకే బాధాకరణం నాకు ఇవాళ, మేము నలుగురు నాలుగు దిక్కులుగా అయిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు. నేను భ్రమణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం, లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం, నాయుడు గారు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు ప్రజలు అని, వాళ్ళకి ఏం తీసుకొద్దాం, అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన. అట్లానే ఆయన 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాని అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు. అది ఎందుకంటారు, అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు. ఆంధ్రప్రదేశ్కి 2 జూనియర్ గాంధీలు ఉన్నారు, ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకడు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ బాబు, ఇంకోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భర్తల్ని మించిపోయిన గొప్ప రాజకీయ నాయకురాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాం లేటెస్ట్గా. వాళ్ళెవరంటే అత్తా కోడళ్ళు,
అంటే భువనేశ్వర్ గారు బ్రహ్మిణి నాకు చాలా షాక్లో ఉండిపోయాను. ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను, ఎవరైనా అప్పుడు నేను ఒక ఏదో పని చేస్తే, ఒక మర్డర్ చేశానా, ఒక బుక్ అబ్జర్వ్ చేశానా, బ్యాంకు లోన్ లెగ్గొట్టానా, అప్పుడు నన్ను జైల్లో పెడితే మా ఆవిడ యు హవ్ టు ఫేస్ ఇట్ అంటది. నేనే కాదు, ఎవరైనా సరే ఏ ఇళ్ళాలైనా మీరు తప్పు చేశారు కదని. కానీ ఇక్కడ ఈ రాజకీయ నాయకు రాళ్ళు లేటెస్ట్గా పుట్టుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎంతో ఉత్తముడు, నిజాయితీపరుడు. ఆయనకేం అవసరం అండి కాజేయటానికి? మాకేం ఏం లేదు, మాకేం కర్మ అని ఈ మేడము భువనేశ్వరి మేడం ఆ చెప్పడం కూడా మర్చిపోయాను మీకు. అసలు ఈమె భర్త ఇంత నాశనం కావడానికి, ఈమె కొడుకు ఇంత నాశనం కావడానికి భువనేశ్వరి గారే మెయిన్ కారణం. ఆమె జైల్లోకి వచ్చింది, దేని జైల్లో పెట్టారు, అవినీతి పనులు చేశారు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని రిమాండ్ పంపించారు రాజమండ్రి జైల్లోకి. రాజమండ్రి జైల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారిని పంపించింది ఎవరు? జడ్జి గారా, జగన్ గారా? జగన్ గారు కూడా అటు పుట్టి అటు పంపిస్తారా? పంపిస్తే ఇప్పుడు నాలుగేళ్ల ముందే పంపించేవాడు కదా. దీనికి ఒక చట్టం, న్యాయం ఉంది, చదువుకున్నారు కదా. భువనేశ్వర్ గారు కూడా చదువుకున్నారు కదా, బ్రాహ్మణి చదువుకుంది కదా. అయినా ఈమె మొగుడిని చెడగొట్టింది కాబట్టి సమర్థించుకుంటా ఉంది. జైల్లోకి వచ్చి లోపల చూసి బయటకు వచ్చి ఎంత గొప్ప మాట మాట్లాడారంటే స్వీట్గా యేసుప్రభు కూడా అంత గొప్ప వాక్యం చెప్పున్నాడు. మా హస్బెండ్ మీ అక్రమంగా కేసు పెట్టారు, మాకేం కర్మ అండి, మాకు ఇంత డబ్బు ఉంది, హెరిటేజ్ ఉంది కదా, హెరిటేజ్లో 22% షేర్ అమ్మేసుకుంటే 400 కోట్లు వస్తాయి, మాకేం కర్మ అండి. ఈ మాట అన్నారు కదా ఈ మేడము. ఇదే నేను అడుగుతున్నా మేడంని, ఏమండి మీరు ఇంత హానెస్ట్ అయితే, మీ ఆయన ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు 83 ముందు కాంగ్రెస్లో నుంచున్నాడు. వాళ్ళు కాంగ్రెస్సు చంద్రబాబు నాయుడికి రాజకీయ భిక్ష పెట్టారు, పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అదే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? మీరు మీ ఆయన కలిపి ఏం చేశారు? మిమ్మల్ని కలుపుతున్నా ఎందుకంటే మీరే చెడగొట్టారు చంద్రబాబు నాయుడు. కలిపితే ఆయన రామారావు తిట్టాడు, రామారావు ఓడిపోతాడు, ముఖ్యమంత్రి కాడు, మీ నాన్నకు చెప్పు అన్నవాడు. కాంగ్రెస్ ఓడిపోయింది, మీరు ఎందుకు రజ్యం చేసి మన తెలుగుదేశం రావడానికి ఎందుకు ట్రై చేశారు? నువ్వు చెప్పచ్చు కదా మీ ఆయనకి, ఏమండి కళ్ళు పోతాయండి, మనకు రాజకీయ భిక్ష పెట్టిందండి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని వదిలేసి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలు వెళ్తారా, మనకేం కర్మ అండి అనలేదే. ఎందుకు అనలేదు మేడం? 2% అమ్మితేనే 400 కోట్లు అవుతాయి, మాకేం కర్మ? ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, మీకే కర్మ? ఎందుకు చేరారు టీడీపీలో? టీడీపీలో చేర్చుకున్నారా? మీరే మీడియేటరు చంద్రబాబు గారు చెప్పగానే మీరే తండ్రి సెంటిమెంటు, కూతురు సెంటిమెంటు, కాబోయే బిడ్డ సెంటిమెంటు పోయి నాన్న ఆయన వస్తా అన్నారు, మీ పార్టీలో చేర్చుకోవాలి. రామారావు షాక్ అయిపోయాడు, అదేంటమ్మా నన్ను తిట్టాడు, నేను గెలవను అన్నాడు, ముఖ్యమంత్రి ఎట్టవుతాడు, నేనే ఓడిస్తాను మా మామని అన్నాడే అని హాహా నవ్వి, సరే కానీ రానివ్వు, రానివ్వలేదు. పార్టీ పెద్దలంతా ఎగరిస్తు మీరు కనుక్కోండి కావాలండి. అప్పుడు రామారావు గారు కంగు తిని పర్వతే ఉపేందర్ గారిని పిలిచి, ఏమయ్యా అందరు మీటింగ్ వద్దు, మన లీడర్స్ మొత్తాన్ని విడివిడిగా ఒక్కొక్కటి కలుసుకొని ఒక్కొక్కడు నువ్వు కన్విన్స్ అవుతారు, గుంపులు అంటే ఇబ్బందిగా ఉంది నాకు అంటే. ఉపేంద్ర గారు పాపం 1 by 1 ఇంటికి అక్కడికి వెళ్ళి అందరితో లెటర్ పెట్టుకున్నాడు, చంద్రబాబు మన పార్టీ రావచ్చు, మాకు అబ్జెక్షన్ లేదు అని రాపించుకున్నాడు. లాస్ట్లో నాదేళ్ల భాస్వరావు గారు వచ్చారు, నాదేళ్ల భాస్వరావు గారు తిట్టుకుంటూ తిట్టాడు
చంద్రబాబుని. వాడు దొంగ, దుర్మార్గుడు, వెనుకబడి పుడుస్తాడు, రామారావు చెప్పు, రామారావుకి బుద్ధి లేదు అన్నా కానీ కాదన్న, రామారావు అడిగాడన్న. ఆయన సంతకం పెట్టి చేతికి ఇవ్వకుండా ఉపేంద్ర గారి ముఖాన్ని కొట్టాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు నాగేంద్ర బాసావు గారు అడగడం చెప్తాడు. వెళ్తే అది తీసుకొని ఏమే మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి ఎప్పుడైతే వచ్చి కాళ్ళకి దండం పెట్టాడో ఆ తర్వాత మీకు తెలుసు, వెన్నుపోటు పడవటం, కుర్చీ లాక్కోవటం, చెప్పుతో కొట్టడం, ఇవన్నీ దూరంగా చూస్తూ భువనేశ్వర్ గారు ఎంజాయ్ చేయటం. ఈమె పర్పస్ ఏంటి? అమ్మయ్యా మా నాన్న బయటికి వెళ్ళి కొట్టాడు, చెప్పుతో కొట్టాడు, మా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఉద్దేశం కాదా మీది? ఈ ఉద్దేశం కాకపోతే మీరేమన్నారు? ఇవన్నీ సిగ్గులేదా మీకు? కాంగ్రెస్ పార్టీ నుంచే వద్దు వద్దు నేను అంటున్నా. వచ్చారు, నా కాళ్ళు పట్టుకున్నారు, మా నాన్న కాళ్ళు పట్టుకున్నారు, సరే ఒప్పుకున్నా, పార్టీలో చేర్పించా. మా నాన్న వెన్నుపోటు పడవటం ఏంటండి? మా నాన్న చంపటం ఏంటండి? మా నాన్న చెప్పుతో కొట్టేయటం ఏంటండి? మీకు మానవత ఉందా? ఇది రాజకీయ వ్యభిచారం అండి, వద్దండి, మానండి. రామారావు మా నాన్న శాపం మీకు తగులుద్ది అనాలి కదా. అనలే మేడం. మేడం కూడా చంద్రబాబు కంటే పెద్ద గొప్ప నాయకురాలు అయిపోయారు. శుభ్రంగా పార్టీ తీసుకున్నారు, ముఖ్యమంత్రి, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించేశారు. ఇద్దరు అత్తాకోడళ్ళు. ఈ అత్తాకోడళ్ళకి తెలుసు నువ్వు ఎలా తిట్టావు. వాళ్ళు ఏమన్నారు? మా ఆయన మంచోడు అని ఆమె, మా ఆయన ఇంకా మంచోడు అని ఈమె, ఢిల్లీ పారిపోలేదు పని కోసం వచ్చాడని బ్రాహ్మణి, మా ఆయన జైల్లో ఉండి కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, మా నాన్న మా ఆయన జైల్లో ఉండి ప్రజల కోసమే థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళే కదండి అన్నం పెట్టడానికి, అన్నం తిని టక్కరా మూలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్టు కూర్చున్నాడు. ఏంటండి ఆడు కూర్చున్నారంటే, ఏమి లేదు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాను నేను. చూడండి మా ఆయన ఇప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి చూడండి జైల్లో, అక్కడ కూర్చొని నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటున్నాడంట. ఈమెకి ఈమె చూసిందంట వాళ్ళ ఆయన ఇట్లా నా ప్రజలు నా ప్రజలని. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మొగుణ్ణి అంటే బ్రహ్మిణి గారి మొగుణ్ణి ఎంత అవినీతిపరుడో ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేశాను మీకు, అది ఆమెకు తెలుసు. ఎన్టి రామారావు వెన్నుపోటు పుడిచి లాక్కున్నాడు అని అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, అది తెలుసు. ఇద్దరు ఆడాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ మొగుళ్ళ గురించి అంత తిట్టాడు. తిడితే వీళ్ళిద్దరూ ఎంత తెలివిగల వాళ్ళంటే పవన్ కళ్యాణ్ వెల్కమ్ అని పిలిచారు. అది వెంటనే పరిగొత్తుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ఎవరు? ఈ పక్క బ్రహ్మిడి గారు, ఈ పక్క భువనేశ్వరి గారు, పక్కనే మన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కనే అమాయకంగా ఎడు చూస్తూ బాలకృష్ణ గారు. ఆ ఫోటో మీరు చూసి ఉంటారుగా, జనం అంతా చూశారు. మీ మొగుళ్ళని అంత అమ్మనాబోతులు తిట్టి కబడ్దారని ఎంత ఘోరంగా మీ రామారావుని చంపారు ఇన్ని మాటలు అంటే అయినా కూర్చొని పవన్ కళ్యాణ్ టీ తాగుతారా, జ్యూస్ తాగుతారా? నేను అనుకున్నాను ఆయన పిలిస్తే నా మొగుడిని తిడతావా, ఏ హక్కుంది నీకు, ఏ ఆధారాలు ఉన్నాయి అంటావేమనుకున్నాను నేను. బ్రహ్మిణి అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా, చిన్నమ్మాయి కదా, నా హస్బెండ్ని ఇలా అంటావా, కబడ్డారంటావు నువ్వు, ఇన్ని క్వశ్చన్లు వేస్తారనుకున్నా అవేమేలా. పవన్ కళ్యాణ్ మా ఆయన చాలా అవినీతిపరుడు బలి చెప్పావు. పవన్ కళ్యాణ్ మా ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, మీరు బలి చెప్పారు పబ్లిక్లో, ఇది అన్నారా ఆయనతో? ఏమన్నారు? మీరు ఏవైనా అనగలరు, అతనికి మక్కడే కూర్చోబెట్టి బిర్యానీ పెట్టగలరు, స్వీట్స్ తినిపించగలరు, ఇంకా ఇంకా నాలుగు మూడు ఉంటే తిట్టావా పవన్ కళ్యాణ్ మా ఆయన్ని, బలి తిడతావు నువ్వు, ఇట్లా అన్నారు కదా అంటారు మీరు. ఎందుకు తెలుసా? పవన్ కళ్యాణ్ పిచ్చోడు కాబట్టి, అమాయకుడు కాబట్టి. అతను వస్తే పాప నన్ను పిలిచారా అడిగారు, నేను మీ మా తిట్టారా మీరు? ఎస్, నేను తిట్టా, మీ ఆయన మంచోడు కాదు. ఆ మేము కూడా అదే అంటున్నాం, పవన్ కళ్యాణ్ మంచోడు కాదని చెప్పా, జైల్లోకి వెళ్ళి ఇప్పుడే ఏం బుద్ధి వచ్చింది, పవన్ కళ్యాణ్ తిట్టాడు నీకు నుంచి బుద్ధిగా ఉండు అని చెప్పారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పిలిచారు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఆయన ఆయన కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసి నెక్స్ట్ ఆయన కూడా గెలిపిస్తావా, సరే లేడీస్ అడిగారు కదా, మీ ఇద్దరు మాటిస్తున్నా, నీకు నుంచి మీతో సపోర్ట్ చేస్తా, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, జ్యూస్ తాగుతావా? లేదు లేండి మళ్ళొస్తాం ఈసారి, ఇంకో గుడి తాగుతా అని వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళ తెలివిగలంటే పవన్ కళ్యాణ్ ఇట్ట అమాయకుడు,
ఇక్కడ పిచ్చి పిచ్చికి వాగుతూ ఉంటాడు, అది మనం పట్టుకోకర్లా. ఆయన మనం కలుపుకున్నాం అనుకో, కాపు ఓట్లు ఉంటాయి కదా, మనకు విసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని అత్తాకోడళ్ళు ఎంత రెస్పెక్ట్గా పిలిపించి టీ తాపిచ్చి అంత రెస్పెక్ట్గా పంపించారు. ఇది వీళ్ళిద్దరు చేస్తున్న ఈ డ్రామా. లేకపోతే ఇంత ఘోరంగా తిడితే చూశారుగా మీరు, అతను అరదిట్టాడు లోకేష్ని, ఎండు పొట్టు తాడు అని చంద్రబాబు అన్నారు కదా. ఇన్నంటే కనీసం మా మా కమ్మ మీడియా ఉంది కదా, రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బిఆర్ నాయుడు కానీ ఈ ముగ్గురు, హే ఎంత ఘోరంగా అంటున్నావు నువ్వు అతను లోకేష్ బాబుని, నో హీఈస్ హానెస్ట్ అన్నారు. ఎప్పుడన్నా ఒక్క మాట అయినా ఖండించారా? అస్సలు ఖండించరు. ఉత్స పవన్ కళ్యాణ్కి తిరిగి సమాధానం చెప్పాలా, అవినీతిపోడు కాదు మా లోకేష్ అంటే ఆ ముగ్గురికి ఇది. వీళ్ళిద్దరికి గజ గజ గజ, ఎందుకంటే మళ్ళా కాపు ఓట్లు పోతాయి కదా, అతను ఎదురు తిరిగితే ఏయ్ మా ఓట్లు ఉండయి, ఆ వద్దు ఇంకా బాగా తిట్టు, ఇంకా బాగా తిట్టు మా ఆయన్ని, ఏ మా ఆయన్నే బాగా తిట్టు అత్తయ్య, ఎక్కువ తిట్టింది మా ఆయన్నే.